ప్రియులారా, దేవుని యొక్క కృపచేత రాజులు రెండవ గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం ప్రారంభం చేశాం. ఎలీషా ద్వారా దేవుడు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 6వ అధ్యాయంలో ప్రవక్తల శిష్యుడు యొక్క గొడ్డలి నీటిలో పడిపోయినప్పుడు దానిని తిరిగి ఎలాగూ తేల చేశాడో మరి ఆ విషయాలను మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి ఇదే అధ్యాయంలో 8వ వచనం నుండి మనము 23వ వచనం వరకు మనం చూస్తే ఇందులో కూడా ఎలీషా చేసినటువంటి మరి అద్భుతమైనటువంటి కార్యాలను మనము ధ్యానం చేయవచ్చు. 8వ వచనం నుండి ఈ రాత్రి మనం కొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన దేవా, నీ కృపచేత మాకు ఈ రాత్రి వరకు క్షేమము దయచేశారు. ఈ రాత్రి నీ సన్నిధి భాగ్యం మాకు ఇచ్చారయ్యా. నీ సన్నిధిలో మా సమయం గడపటం మాకెంత దీవెనకరమో. నీ లేఖనాలలో మేము జ్ఞాపకం చేసుకుని స్తుతులు చెల్లిస్తున్నాం. నిజంగా దేవ, లోకంలో లేనటువంటి వారికి మాకు ఈ భాగ్యం ఇచ్చావు. నీ వాక్యము చాలా శక్తి కలిగినది, మాకు బలమిచ్చేది, ఆధ్యాత్మికంగా మమ్మలను ఉజ్జీవింపచేసేది, రక్షణార్థమైనటువంటి జ్ఞానమును కలుగు చేసే శక్తి కలిగిన లేఖనములు అని నీ లేఖనాలను గురించి చదువుతున్నాం. ప్రభువా, అటు మాటలు మేము ధ్యానం చేస్తుండగా మాకందరికీ కూడా క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. నీ వాక్యమే మమ్మలను బ్రతికించేది, నీ వాక్యమే బాధల్లో ఉన్న మాకు నెమ్మదిచ్చేది, నీ వాక్యమే మమ్మలను ఆదరించేది. కష్టాలలో బాధల్లో ఉన్నప్పుడు, మేము కృంగిపోతున్న సమయాలలో మాకు ఊరట ఇచ్చేది, ధైర్యపరచేది నీ వాక్యమే ప్రభువ. అలాగే నీ వాక్యము ద్వారా మమ్మలను చేరివచ్చిన నీ బిడ్డలమైన మరి మమ్మలను అందరిని కూడా అలాగూ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అపవాది నుంచి కాపాడండి. నీ వాక్యము విననివ్వకుండా చేసేవాడు అపవాది. మా మనసులను నీ వాక్యము మీద నుండి వేరే విషయాల వైపుకు మళ్లింప చేసేవాడు సైతాన్. సాతాను నుంచి మీరు మమ్మల్ని అందరినీ కూడా మా మనస్సులను భద్రపరచండి ప్రభువ. నీ వాక్యము మీదనే మా మనసులు నిలపడానికి సహాయం చేయమని అపవాది యొక్క క్రియలన్నీ లయపరచి ప్రభువ, నీ పక్షాన నిలిచిన నన్ను కూడా మీ ఆత్మతో నింపి నన్ను నీ మాటలు పలకడానికి సహాయం చేయమని ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామము పేరట కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. 8వ వచనాన్ని మనము చదువుదాం. సిరియా రాజు ఇస్రాయేలుతో యుద్ధము చేయవలెను అని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దొండుపేట ఉంచుదుము అని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇస్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారు అని తెలియచేశాను. కనుక ఇస్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. మనం చదివిన ఈ వచనాలలో సిరియా రాజు ఇస్రాయేలు రాజుతో యుద్ధం చేయాలి అని కోరిక కలిగినట్లుగా 8వ వచనంలో చదువుతున్నాం. సిరియా రాజు ఇస్రాయేలు రాజుతో ఎలాగూ యుద్ధం చేయాలి అని అనుకున్నాడు. అపవాది కూడా దేవుని పిల్లలమైనటువంటి మనతోటి కదా యుద్ధం చేయాలి అనేది వాడి యొక్క ఉద్దేశం. సిరియారాజు ఇస్రాయేలు రాజుతో యుద్ధం చేసి సిరియారాజుకి నెమ్మది లేకుండా చేయాలి అని ఎలా తలంచాడో, అపవాది కూడా మనల్ని మనతోటి వాడు పోరాటం చేసి మనలను శోధించి మనల్ని ఇబ్బందులు పాలు చేసి
మనకు కూడా నెమ్మది లేకుండా చేయాలి అనేది సాతానుడి యొక్క ఉద్దేశం కాబట్టి ఇక్కడ సిరియా రాజు గురించి మనం చదువుతున్నాం అంటే అపవాదికి పోలికగా ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం ప్రియులారా మరి అపవాది యొక్క తంత్రములను మనము ఎరిగిన వారంగా ఉండాలి అపవాది మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అపవాది మనల్ని ఎలాగైనా శోధించి మన మీద వాడు జయము పొందాలని మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేయాలి అని సాతానుడు ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం గ్రహించాలి సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయాలి అని అనుకొని తన యొక్క సైన్యాన్ని ఒక స్థలంలో పెట్టినట్లుగా మనం చదువుతున్నాం ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదము అని చెప్పాను అంటే ఒక రహస్యమైనటువంటి స్థలంలో తన సైన్యాన్ని పెట్టి రహస్యంగా మరి ఇశ్రాయేలు రాజు మీద దెబ్బ తీయాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఆ సిరియా రాజు యొక్క ఆలోచన చూడండి ఫలాని స్థలమందు మన దండుపేటను ఉంచుదాం ఆ స్థలం ఇంకెవరికి తెలియకూడదు తెలిస్తే జాగ్రత్త పడతారు కాబట్టి వారికి తెలియకుండగా మనము మన యొక్క దండుపేటను ఫలానా స్థలంలో ఉంచుదాము అని ఒక ఆలోచన వాళ్ళు చేసినట్టుగా ఉన్నది సాతానుడు కూడా సాతాను యొక్క ఆలోచన కూడా ఏంటంటే వాడు కూడా మనల్ని రహస్యంగా పాడు చేయాలని చూస్తాడు అంటే మనకు అది తెలియదు మనల్ని అది తప్పుగా అనిపించదు కానీ వాడు మనల్ని ఆధ్యాత్మిక జీవితాన్ని నష్టపరిచేటువంటి వాడుగా అపవాది ఉంటాడు అని మనం గమనించాలి ఎప్పుడైతే సిరియారాజు తన యొక్క దండుపేటను ఒక స్థలంలో ఉంచి ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడో అప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా ఈ సంగతిని ఎవరికి తెలియజేశాడు ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపినట్లుగా మనం చదువుతున్నాం 9వ వచనంలో చూడండి అయితే ఆ దైవజనుడు అంటే ఎలీషా అన్నమాట ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలానా స్థలమునకు నీవు పోవద్దు అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారు అని తెలియచేశాను సిరియా రాజు యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరికీ తెలియకుండా రహస్యంగా మన దండుపేటను ఉంచి వాళ్ళని జయించాలి వాళ్ళని దెబ్బ కొట్టాలి అనేది సిరియా రాజు యొక్క ఆలోచన కానీ ఈ సంగతి ఎవరికి తెలుసు దైవజనుడైనటువంటి ఎలీషాకు తెలుసు ఎలీషా దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎలీషాకు ఆ సంగతిని బయలుపరిచినట్లుగా మనం చదువుతున్నాం పాత నిబంధనలో కూడా మనం దేవుడు తన యొక్క కొన్ని మర్మములను మరి తన యొక్క భక్తులకు బయలుపరిచినట్లుగా మనం చూస్తాం దానియేలుకు బయలుపరిచాడు ఆది కాండంలో చూస్తే యోసేపుకు బయలుపరిచాడు కాబట్టి దేవుడు కొన్ని సంగతులను తన యొక్క భక్తులకు ముందుగానే బయలుపరుచుతాడు చూడండి ఫలానా స్థలానికి నీవు వెళ్ళవద్దు అక్కడ సిరియనుల యొక్క సైన్యం దిగి ఉన్నారు అని ఒక వర్తమానమును ఎలీషా మరి ఇశ్రాయేలు రాజుకు పంపినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సహోదరులారా సహోదరిలారా గమనించండి ఫలానా స్థలముకు నీవు కనుక వెళ్ళావు అంటే నీకు ప్రమాదం ఉంది ఎలీషా ఇశ్రాయేలు రాజును హెచ్చరిస్తున్నాడు ఫలానా స్థలానికి నీవు వెళ్ళవద్దు నీవు గనక అక్కడికి వెళ్ళావంటే అక్కడ సిరియా సైన్యం ఉన్నారు కాబట్టి నిన్ను జయిస్తారు నిన్ను చంపుతారు నీ ఓడిపోతావు కాబట్టి ఆ స్థలానికి నీవు వెళ్ళవద్దు అది ప్రమాదకరమైన స్థలం నీవు ఆ స్థలానికి వెళితే నీకు ప్రమాదం ఉన్నది హెచ్చరిక చేశాడు ఆ మాట కూడా ఉంది కదా 10వ వచనంలో హెచ్చరిక చేసిన స్థలం ఒక హెచ్చరిక చేశాడు ఎలీషా సోదరుడా సోదరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం కొన్ని స్థలాలకు నీవు నేను కూడా వెళ్ళకూడదు అర్థమైందా ఆ స్థలాలకు మనం గనక వెళ్ళామంటే మనకు కూడా ఏం ఏర్పడుతుంది ప్రమాదం మనకు కూడా నష్టం వెళ్ళకూడని స్థలాలు ఉన్నాయి అది మనం కూడా గమనించాలి ఎలీషా ఎలాగైతే ఇశ్రాయేలు రాజును హెచ్చరించాడు ఫలానా స్థలానికి నీవు వెళ్ళవద్దు
వెళితే నీకు ప్రమాదం ఉందని ఎలా హెచ్చరించాడో ప్రభువు కూడా ఇప్పుడు మనల్ని కూడా అదే హెచ్చరిస్తున్నాడు. నీవు వెళ్ళకూడని స్థలాలు ఉన్నాయి, వెళ్ళకూడని స్థలాలకు నీవు కనుక వెళితే నీకు నాకు కూడా ఏముంది చెప్పండి, ప్రమాదం. ఇక వెళ్ళకూడని స్థలాలు ఏంటో ఇక నీవే ఆలోచన చేసుకో. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి నష్టాన్ని కలుగు చేసే ఏ స్థలమైనా, అర్థమైందా, అది నీవు వెళ్ళకూడని స్థలము అని నీవు గ్రహించాలి. యేసు ప్రభువుని ఎరగని ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అది నీవు వెళ్ళే స్థలమా వెళ్ళకూడని స్థలమా ఇక నీవే నిర్ణయించుకోవాలి. వారి దగ్గరికి నీవు వెళితే నీకేమైనా ఆధ్యాత్మికమైన క్షేమాభివృద్ధి కలిగిద్దా, లేకపోతే నీవు అక్కడికి వెళ్ళినందువల్ల నీ ఆధ్యాత్మిక జీవితానికి నష్టమే కలిగిద్దా, నీవే ఆలోచన చేసుకోవాలి. వెళ్ళకూడని స్థలాలు కూడా మనకి లోకంలో ఉన్నాయి ప్రియులారా, అది నీవు నేను గ్రహించి నడుచుకోవలసిన వారంగా మనం ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుడు కూడా ఇస్సాకుతో ఒక మాట చెప్పాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకుతో దేవుడు ఏం చెప్పాడంటే, ఇస్సాకు కరువు వచ్చింది కదా, ఈ దేశంలో కరువు వచ్చింది కదా, కరువు వచ్చిందని చెప్పి మీ నాన్నలాగే నీవు కూడా ఐగుప్తికి వెళతావేమో, ఐగుప్తికి వెళ్ళవద్దు అన్నాడని లేదా. నీవు వెళ్ళకూడని స్థలాలు ఉన్నాయి, అది గమనించాలి. నీవు ఐగుప్తు దేశమునకు వెళ్ళవద్దు, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు అని దేవుడు ఆ రోజు ఇస్సాకుతో చెప్పినట్లుగా మన వాక్యంలో గమనిస్తున్నా. కనుక సహోదరుడా, దేవుడు తన భక్తులను వెళ్ళే స్థలాలకు నడిపిస్తాడు, వెళ్ళకూడని స్థలాలకు నడిపించడు, హెచ్చరిస్తాడు. నీవు వెళ్ళవద్దు, ఫలానా స్థలానికి నీవు వెళ్ళవద్దు అని దేవుడు తన భక్తులను హెచ్చరిస్తాడు. ఆలోచన చేయండి, మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభువు జన్మించినప్పుడు జ్ఞానులు హెరోదు దగ్గరకు వచ్చి అడుగుతారు, అయ్యా మేము మెస్సీయా పుట్టినట్లుగా మాకు అర్థమైంది, మేము ఆయన్ని పూజించడానికి వచ్చాము అని చెప్పినప్పుడు, యూదుల రాజుగా పుట్టాడు కదా, మాకు అర్థమైంది మేము ఆయన్ని పూజించడానికి వచ్చాము అని అన్నప్పుడు హెరోదు కలవరపడి మాయమాటలు చెప్పాడు కదా, కపటోపాయంగా చెప్పాడు, అయ్యా మీరు పూజించి వచ్చిన తర్వాత నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను అన్నాడు. అన్నాడు అనలేదా, అన్నాడు. అన్న తర్వాత ఈ జ్ఞానులు వెళ్ళిపోయారు, జ్ఞానులకు తెలియదు. ఇప్పుడు జ్ఞానులు వెళ్ళి యేసు ప్రభువును పూజించి ఇప్పుడు రాజు చెప్పినట్టుగా ఎక్కడికి రావాలి, మళ్ళీ హెరోదు రాజు దగ్గరికి వచ్చి ఫలానా స్థలంలో యేసు ప్రభు ఉన్నాడు, మీరు కూడా వెళ్ళి పూజించాలని చెప్పాలి. ఇప్పుడు ఆ జ్ఞానులు యేసు ప్రభువును పూజించి వారు తిరిగి బయలుదేరేటప్పుడు దూత ఏం చెప్పాడు, నీవెక్కడికి వెళ్ళొద్దు, హెరోదు వద్దకు వెళ్ళవద్దు, హెరోదు వద్దకు కనుక నీవు వెళ్ళావంటే ప్రమాదం ఉంది. నీకు కాదు ప్రమాదం, ఎవరికి ప్రమాదం, యేసు ప్రభువుకే ప్రమాదం. కాబట్టి వాక్యములో మనం గమనిస్తున్నాం, వెళ్ళకూడని స్థలాలు ఉన్నాయి, వెళితే మనకు ప్రమాదమే మరొకరికి కూడా ప్రమాదం కలగవచ్చు. ఆలోచన చేయండి సోదరుడా సోదరి, ఈరోజు నీవు వెళ్ళిన స్థలాలు నీ భక్తి జీవితాన్ని పాడు చేసేయనా, నీ భక్తి జీవితాన్ని బలపరిచేయనా, ఆలోచన చెయ్యి. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం, మనము వెళ్ళే స్థలాలు ఉన్నాయి, వెళ్ళకూడని స్థలాలు కూడా ఉన్నాయి. ఋతు గ్రంథములో బోయెజు ఋతుతో చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏం చెప్పాడు బోయెజు ఋతుతోటి, అమ్మా నువ్వు నా పొలంలోకి వచ్చావు, రావాల్సిన స్థలానికి నువ్వు వచ్చావు, ఇక నువ్వు పరిగి ఏరుకున్నంత కాలం ఎక్కడ ఏరుకోవాలి, నా పొలంలోనే, వేరొక పొలంలోనికి వెళ్ళవద్దు, హెచ్చరించాడు కదా, వేరొక పొలంలోనికి నీవు వెళ్ళవద్దు. ఇస్సాకుతో దేవుడు చెప్పాడు ఐగుప్తుకు నీవు వెళ్ళవద్దు. జ్ఞానులతో ప్రభువు చెప్పాడు నీవు హెరోదు దగ్గరకు వెళ్ళవద్దు. మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తాడా హెచ్చరించడా, ఫలానా చోటకి నీవు వెళ్ళొద్దు.
మనం మన పిల్లలకు అప్పుడప్పుడు చదువుతాం అంటే ఎందుకురా వాడింటికి వెళ్తున్నావు అంటాం కదా, వెళితే నువ్వు చెడిపోతావు కదా, అందుకు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అంటాం. ఏం పని నీకు అక్కడ అంటాం. మరి ప్రభువు కూడా మనతో అదే అంటాడా అండా? సోదరుడా సోదరి, వెళ్ళకూడని స్థలాలకు నీవు నేను కూడా వెళ్ళకూడదు. కొంతమంది వెళ్ళి నష్టపోయారు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి కదా నష్టపోయారు. ఎట్లాగని ఇస్రాయేల్ రాజు ఎలీషా మాట విన్నాడు కదా, విన్నాడు కాబట్టి తన సైన్యాన్ని తన దేశాన్ని రక్షించుకున్నాడు. కొంతమంది వినకుండా వెళ్ళి నష్టపోయారండి. జ్ఞాపకం చేస్తాను, మోయాబు దేశానికి అసలు వెళ్ళొచ్చా దేవుని పిల్లలు? దేవుడు ఏం చెప్పాడు? మోయాబీయులతో కానీ అమ్మోనీయులతో కానీ మీరు అసలు సాంగత్యమే చెయ్యొద్దు, 10 తరాల వరకు వాళ్ళతో మీరు అసలు కలుసుకోవద్దు అని అన్నాడు. అటు అట్లా దేవుడు చెప్తే ఈ నయోమి కుటుంబం ఏం చేసింది? ఎలీమెలకు కదా భార్యాభర్తల కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళిపోయారు? వెళ్ళకూడని స్థలానికి వెళ్ళారు. ఆలోచన చేయి, వెళ్ళకూడని దేవుడు చెప్పినాడు, వెళ్ళొద్దు అని చెప్పాడు, కానీ వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినందువల్ల భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనకు పాఠాలు. మనం ఇంటిలో నుండి బయటకు వెళుతున్నామంటే నీవు వెళ్ళే స్థలము అది వెళ్ళే స్థలమేనా వెళ్ళకూడని స్థలమా అది ఆలోచన చేయి. నెబుకద్నెజరు వచ్చి యూదా ప్రజలందరిని కూడా బబులోను దేశానికి చెర తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడు ఏమన్నాడంటే, మీరు బబులోను చెరకే వెళ్ళిపోండి, మీరు అక్కడికి కనుక వెళితే మీకు క్షేమం, మీరు ఆ దేశానికి వెళ్ళండి. కొంతమంది ముసలి వాళ్ళు, కొంతమంది చిన్నవాళ్ళు, బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళలేక మేము ఇక్కడే ఉంటామన్నారు. ఎక్కడ? యెరూషలేములోనే. యెరూషలేము నెబుకద్నెజరు ధ్వంసం చేసేసాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, యిర్మీయా ద్వారా చెప్పి పంపించాడు. యిర్మీయా గ్రంథం 42వ అధ్యాయంలో సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏమన్నాడంటే, మీరు బబులోనికి వెళితే మీకు క్షేమం, బబులోనికి వెళ్ళండి, లేకపోతే యెరూషలేములోనన్నా ఉండండి, ఐగుప్తుకు మాత్రం వెళ్ళవద్దు. అక్కడ కూడా చెప్పాడు, ఎక్కడికి వెళ్ళొద్దు? ఐగుప్తుకు మాత్రం మీరు వెళ్ళొద్దు. మీ ప్రాణములను రక్షించుకోవాలని మీరు కనుక ఐగుప్తు దేశానికి వెళితే మీ ప్రాణం అక్కడ పోతుంది, ఖడ్గమును నేను అక్కడికి పంపిస్తాను. నేను చెప్పే మాటలన్నీ యిర్మీయా గ్రంథం 42వ అధ్యాయంలో ఉన్నాయి. కొంతమంది మూర్ఖంగా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కనుక ఇవన్నీ నీకు నాకు హెచ్చరికలు. ఆ రోజు ఎలీషా ఇస్రాయేలు రాజును హెచ్చరించాడు, ఫలానా స్థలానికి నీవు వెళ్ళవద్దు, ఫలానా స్థలానికి నీవు కనుక వెళితే నీకు ప్రమాదం ఉన్నది, నీ ప్రాణానికి అపాయం ఉన్నది, వెళ్ళొద్దు అన్నాడు. కాబట్టి అట్లాగనే దేవుడు మనల్ని కూడా, వెళ్ళకూడని స్థలాలు ఉన్నవి వెళ్ళొద్దు అని దేవుడు ప్రభు మనల్ని కూడా హెచ్చరిస్తున్నట్లుగా, ప్రియులారా మనం కూడా జాగ్రత్త, మనము వెళ్ళే స్థలాల విషయమై జాగ్రత్తగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 10వ వచనం చూడండి. 10వ వచనంలో ఎప్పుడైతే ఎలీషా మరి వర్తమానం పంపించాడో, ఇస్రాయేలు రాజు ఏం చేశాడు చూడండి. ఇస్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఫలానా స్థలానికి వెళ్ళొద్దు, అక్కడ సిరియా సైన్యము ఉన్నది అని ఎలీషా ఎవరికి చెప్పాడు? ఇస్రాయేలు రాజుకు చెప్పాడు. ఇస్రాయేలు రాజుకు చెప్పినప్పుడు ఇస్రాయేలు రాజు ఏం చేశాడు తెలుసా? మనం 10వ వచనంలో చదివాం, ఎలీషా ఇట్లా చెప్పాడు కదా, వర్తమానం పంపించాడు కదా, అసలు ఇంతకు నిజంగా అక్కడ సిరియా సైన్యము ఉన్నదో లేదో అని తెలుసుకున్నాడు తెలుసుకోలేదా? తెలుసుకొని అప్పుడు తన వారిని పోకుండా రక్షించుకున్నాడు. మనం కూడా కొన్ని సంగతులను గుడ్డిగా నమ్మకూడదు. పద్యం ఉంది కదా, వినదగు ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగు, కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడెపు నీతిపరుడు మహిళ సుమతి అని మనం సుమతి శతకంలో ఒక పద్యం మనకు తెలుసు. ఎవరన్నా ఒక మాట చెప్పినప్పుడు వెంటనే మనం ఏం చేయకూడదు? ఇస్రాయేల్ రాజులది ఒక మంచి లక్షణం కనపడుతుంది, వెంటనే నమ్మకూడదు.
ఎలీషా చెప్పింది వాస్తవమే అయినా కూడా ఏం చేసాడు అది వాస్తవమో కాదో తెలుసుకున్నాడు నీవు నేను కూడా ఏం చేయాలి చెప్పండి ఆ తెలుసుకోవాలి కొన్నిసార్లు మన గురించి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు మనం ఏం చేయాలి అది ఎంతవరకు వాస్తవమో మనం కూడా ఏం చేయాలి విచారణ చేయాలి తెలుసుకోవాలి గుడ్డిగా నమ్మొద్దు ఒక సహోదరుడు ఒక సహోదరుడు చాలా సంవత్సరాల క్రిందట మరొక సహోదరుడి కోసం వెయిట్ చేస్తున్నాడు వెయిట్ చేసే స్థలం ఎక్కడంటే బాలకృష్ణ హాల్ సినిమా హాల్కి ఎదురుగా నిలబడ్డాడు అక్కడికంటే నెల్లూరు బస్ స్టాండ్లో ఆ సినిమా హాల్ దగ్గర ఉంటాను రా అని అన్నాడు వస్తాడని చెప్పి ఇతను ఎదురు చూస్తున్నాడు ఆ ఇంకొక సహోదరుడు చూశాడు చూసేం చెప్పాడు వెళ్ళి చూసారా కాబట్టి మనము కూడా ఏం చేయాలి చెప్పగానే మనం నమ్మకూడదు అది అది ఎంతవరకు వాస్తవము అనేది తెలుసుకోవాలి ప్రియులారా ఇందులో మనకి ఇంకో సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను సంఘ సిద్ధాంతాలు సంఘ సత్యాలు కూడా సంఘ క్రమాలు కూడా చెప్పేటప్పుడు అవి ఎంతవరకు వాస్తవమో తెలుసుకోవాలి బెరయలో ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేసేవాళ్ళు చెప్పండి బెరయలో ఉన్న విశ్వాసులు ఏం చేసేవాళ్ళు పౌలు వాక్యం చెబుతున్నాడు సీల కూడా వాక్యం చెబుతున్నాడు బెరయ సంఘానికి వెళ్ళి ఈ బెరయలో ఉన్న విశ్వాసులు పౌలు గొప్ప ప్రసంగికుడు కదా కాబట్టి ఆయన ఏం చెప్పినా నమ్మేద్దామని అన్నారా సీల గొప్ప ప్రసంగికుడు కదా గొప్ప భక్తుడు కదా కాబట్టి సీల ఏది చెప్పినా కూడా నమ్మేద్దామన్నారా కాదు కాదు పౌలు సీలలు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని లేఖనములను పరిశోధన చేసిరి చూసారా అది మనమైతే ప్రసాదాన్ని చెప్పాడుగా ఇది నమ్మేద్దాం ఏది బాగానే చెబుతున్నాడుగా కావునా చెప్పే సంగతులు ఎక్కడ ఉండాలి వాక్యములో ఉండాలి చెప్పే సంగతులు వాక్యములో ఉండాలి వాక్యములో ఉంటే ఓకే ఒక లేకపోతే లేదంటే సోదరుడా సోదరి జాగ్రత్త ఇస్రాయేలు రాజు కూడా ఎలీషా చెప్పాడు ఫలానా స్థలానికి వెళ్ళవద్దు సిరియా సైన్యము ఉన్నది అని అన్నప్పుడు అది ఉన్నదో లేదో ఏం చేశాడు ఈయన తెలుసుకొని ఆ మాట ఉన్నది తెలుసుకున్నాడు నీవు నేను కూడా ఏం చేయాలి చెప్పండి అది వాస్తవమో కాదో తెలుసుకోవాలి గుడ్డిగా నమ్మొద్దు ప్రియులారా ఎలీషా చెప్పినటువంటి మాటలను ఇస్రాయేలు రాజు అది వాస్తవమో కాదో తన సైన్యమును అంటే తన పనివారిని పంపి తెలుసుకొని తన వారిని రక్షించుకొనేను అనే మాట మనం చదువుతున్నాం ప్రియులారా ఇందులో ఇస్రాయేలు వారిని ఇస్రాయేలు రాజు రక్షించుకొనెను అని మనం చదువుతున్నాం కానీ వాస్తవంగా రక్షించింది ఎవరు దేవుడు రక్షించింది ఎవరు దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలు వారిని రక్షించాడు దేవుడే రక్షించాడు సిరియా సైన్యము ఇస్రాయేలు వారిని పాడు చేయాలని వారిని హతమార్చాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆ ఆలోచనను దేవుడు ఎవరికి బయలుపరిచాడు ఎలీషాకు బయలుపరిచి ఎలీషా ద్వారా తన ప్రజలను ఏం చేసుకున్నాడు దేవుడు రక్షించుకున్నాడు సోదరుడా సోదరి నీ విషయంలో నా విషయంలో కూడా దేవుడు ఆయన పిల్లలమైనటువంటి మన విషయంలో కూడా ఎంత శ్రద్ధ తీసుకుంటాడో ఆలోచన చేయండి ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడు మనకు రాబోయేటువంటి మనకు సంభవించబోయేటువంటి పరిస్థితులను అపాయాలను దేవుడు ముందుగానే అంచనా వేసి ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడు తప్పకుండా రక్షించేవాడు తన ప్రజల మీద దేవునికి ఉన్నటువంటి శ్రద్ధ మనం ఇందులో గమనిస్తున్నాం ఇస్రాయేలు వారికి సిరియా వారి ద్వారా రాబోయేటువంటి అపాయాన్ని దేవుడు ముందుగానే ఎరిగినవాడు కాబట్టి తన ప్రజలను ఏం చేశాడు రక్షించాడు అది కారణంలో కూడా తన ప్రజలైనటువంటి ఇస్రాయేలు వారికి యాకోబు కుటుంబానికి కరువు రాబోతుందని దేవుడు ముందుగానే ఎరిగినటువంటి వాడే తన ప్రజలైనటువంటి ఇస్రాయేలు వారిని ఆ కరువులో పోషించాలని ముందుగా ఎవరిని పంపించాడు అక్కడికి యోసేపును పంపించాడు కదా
రాబోయే రోజుల్లో 7 సంవత్సరములు దేశమంతా కరువు వస్తది. ఎవరికి తెలిసింది? దేవుడికి తెలుసు. తన ప్రజలను ఆ కరువులో ఏం చేయాలి? రక్షించాలి, కాపాడాలి, పోషించాలి అనుకున్నాడు దేవుడు. అందుకనే ముందుగానే ఎవరిని పంపించాడు? యోసేపును పంపాడు. తన ప్రజల పట్ల దేవునికి ఎంత శ్రద్ధ ఉంటుందో ఆలోచన చేయండి ప్రియులారా. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి నీవు నేను కూడా మన మీద దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటాడు. భవిష్యత్తు ఎరిగినటువంటి వాడై మన గురించి ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందో మనము కూడా గ్రహించి ప్రభువుని గణపరిచే వారంగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలు వారిని దేవుడు ఎలా రక్షించాడో మనం చదువుతున్నాం. 10వ వచనంలో మరొక మాట చూడండి, ఇలాగున మాటి మాటికి జరుగుచూ వచ్చాను. ఎలా? ఇలాగున మాటి మాటికి జరిగింది. ఎలా జరిగింది మాటి మాటికి? సిరియా వారు తన సైన్యాన్ని మాటి మాటికి ఏం చేస్తున్నారు? స్థలాలు మారుస్తున్నారు. అరే, ఈ స్థలంలో మన సైన్యాన్ని పెట్టాం, రాలేదే వాళ్ళు అని ఈ సిరియా రాజు ఏం చేశాడు? ఈసారి సైన్యాన్ని ఇంకొక ప్లేస్కి మార్చేశాడు. ఇంకొక ప్లేస్కి మార్చేటప్పటికీ ఆ సంగతి కూడా ఎలీషా ఏం చేశాడు? ఇస్రాయేల్ రాజుకు వర్తమానం పంపాడు. మళ్ళీ ఇస్రాయేల్ రాజు సంగతి తెలుసుకొని మళ్ళీ తన సైన్యాన్ని అక్కడికి వెళ్లకుండా కాపాడాడు. అరే, ఏంటి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రాలేదే, వాళ్ళు వస్తారు ఇక్కడ మనం యుద్ధం చేద్దాం అనుకుంటే రాలేదే అని మళ్ళీ సిరియా రాజు ఏం చేశాడు? తన సైన్యాన్ని మరొక స్థలానికి తీసుకుని వెళ్ళాడు. ఈ విధంగా తన సైన్యాన్ని మాటి మాటికి మార్చుతూ ఉన్నాడు. ఎవరిని హతమార్చాలని? ఇస్రాయేల్ వారిని. సాతానుడు కూడా ఒక్కసారి నువ్వు లోబడలేదు అనుకో, వదిలిపెడతాడా? ఒకసారి నువ్వు తప్పించుకున్నావు అనుకో సాతాను చేతుల్లో నుంచి, అరే అరే తప్పించుకున్నాడని చెప్పి వదిలిపెడతాడా? లేదు, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ నీ వెంట పడతాడు. సిరియా రాజు వదిలిపెట్టాడా ఇస్రాయేల్ వారిని? మాటి మాటికి, ఆ మాట గమనించాను, మాటి మాటికి సిరియా రాజు ఇస్రాయేలు వారిని హతమార్చడానికి ఎక్కడ స్థలాలు మార్చాడు? సాతానుడు కూడా మాటి మాటికి నీ వెంట పడతానే ఉంటాడు. రోజు రోజు ఈరోజు తప్పించుకున్నావు అనుకో సాతాను చేతిలో నుంచి, రేపు విడిచిపెడతాడా? లేదు లేదు, రేపైనా నిన్ను పట్టుకోవాలని చూస్తాడు. ఒకవేళ రేపు కూడా తప్పించుకున్నావు అనుకో సాతాను శోధనలో నుంచి, ఎల్లుండి విడిచిపెడతాడా? లేదు లేదు, ఎల్లుండి అయినా పట్టుకుంటాడు. సాతానుడు కూడా, సోదరుడా సోదరి గమనించు, ఈరోజు నీవు సాతానుణ్ణి జయించిన, రేపు జయించిన, ఎల్లుండి జయించిన, మరొక రోజైనా నిన్ను సాతానుడు శోధించాలని చూస్తాడు. దావీదుని కదా మొదటి గ్రంథమంతా, సమూయేలు మొదటి గ్రంథమంతా దావీదులో ఇంత మచ్చ కూడా ఉందా? లేదు కదా, లేదు. తప్పించుకున్నాడు సాతాను శోధనల నుంచి, తప్పించుకున్నాడు చివరికి పట్టుకున్నాడు కదా. 2వ గ్రంథం 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దొరికిపోయాడు. సోదరుడా సోదరి గుర్తుపెట్టుకో, సాతానుడు మన వెంట పడేవాడు. అందుకనే పేతురు ఈ మాట రాశాడు, గర్జించు సింహం అవలే ఎవరిని మృంగుదనా అని అపవాదం ఏం చేస్తున్నాడు? తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు ఏ రోజు మనల్ని పట్టుకుంటాడు, ఏ రోజు మనల్ని శోధనల్లో పడవేస్తాడు, ఏ రోజు మన మీద వాడు పై చేయిగా ఉంటాడు అది గ్రహించాలి. అందుకనే పౌలు ఎఫెసి పత్రికలో వ్రాశాడు, అపవాదికి మీరు చోటియద్దు. ఏ రోజు ఇవ్వకూడదు, ప్రతిరోజు అది అపవాదికి చోటు ఇవ్వద్దు. ప్రతిరోజు కూడా నీవు జాగ్రత్తగానే జీవించాలి. ఇలాగున మాటి మాటికి జరుగుచూ వచ్చినందున 11వ వచనం, సిరియారాజు కల్లోలపడి, సిరియారాజుకి అసలు అయ్యో అర్థం కావట్లా, ఇదేంటి మనం ఎన్నిసార్లు స్థలాలు మార్చినా కూడా ఇస్రాయేల్ వారు రావట్లేదే యుద్ధానికి, ఇస్రాయేల్ వారు తప్పించుకుంటున్నారే, కల్లోల పడ్డాడట. తన సేవకులను పిలిచి, మనలో ఇస్రాయేలు రాజు పక్షము వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడిగాను. అరే, మనలోనే ఎవడో ఒకడున్నాడ్రా, ఎవడికి ఫర్రగా ఎవడికి సపోర్ట్ చేస్తున్నాడు? ఇస్రాయేల్ రాజుకి మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని లీక్ చేస్తున్నాడు. లేకపోతే వాళ్ళకి ఎలా తెలిసిద్ది మన స్థలాలు మార్చే సంగతి? కాబట్టి మన సైన్యంలోనే ఎవడో ఒకడు
ఇస్రాయేలు రాజు పక్షంగా ఇక్కడ ఉండి పని చేస్తున్నాడు, జాగ్రత్త ఎవడో కనిపెట్టండిరా అన్నాడు. అప్పుడు ఒకడేమన్నాడు చూడండి, 12వ వచనం, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇస్రాయేలు రాజు పక్షమున ఎవ్వరూ లేరు కానీ ఇస్రాయేలులో ఉన్న ప్రవక్త యగు ఎలీషా మీ అంతఃపురమునందు మీరు అనుకొనిన మాటలను ఇస్రాయేలు రాజుకు తెలియచేసెను అనెను. అయ్యా, మన సైన్యములో ఎవ్వరూ లేరు, అతనికి సమాచారాన్ని చేరవేసేవాళ్ళు మన సైన్యంలో ఎవ్వరూ లేరు. మరి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే ఇస్రాయేలీలలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు, ఎలీషా. నువ్వెక్కడో అంతఃపురంలో కూర్చొని నువ్వు ప్లాన్లు వేసుకుంటుంటే ఎవరికి తెలిసిపోతుంది నీ ప్లాన్లన్నీ? ఎలీషాకు తెలిసిపోతుంది. ఇస్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఎలీషాకు, నువ్వు సిరియాలో కూర్చొని కదా, నువ్వు సిరియాలో కూర్చొని, నువ్వు అంతఃపురంలో కూర్చొని నువ్వు చేసే ఆలోచనలన్నీ ఆయనకు తెలిసిపోతున్నాయి. సోదరుడా, సోదరి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి అన్నీ తెలుసు. ఆయన సమస్తము ఎరిగినటువంటి వాడు, ఆయన భవిష్యత్తు జ్ఞానము కలిగినటువంటి వాడు, ప్రభువుకు అన్నీ తెలుసు. సాతాను యొక్క తంత్రములను, సాతాను యొక్క శోధనలను, ఆయన రాబోయేటువంటి ఉపద్రవములను అన్నిటిని కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. ఆయనకు ముందుగానే తెలుసు తన ప్రజలకు సంభవించబోయేటువంటి అపాయాలు ఆయనకు ముందుగానే తెలుసు. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఆ దినచర్యను నువ్వు ప్రభు చేతికి అప్పగించుకోవాలి. అది మనం ఫెయిల్ అయిపోతున్నాం ఆ విషయంలో. ఈ దినమంతా, ఈ రోజంతా నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు, నీకు ముందుగానే తెలుసు. కాబట్టి నీ ఆలోచనల చేత, నీ ఆత్మ ద్వారానే ఈరోజు నన్ను నడిపించు ప్రభు అని ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకోవటం ఎంతైనా మంచిది. ఇస్రాయేలులో ఉన్న ప్రవక్తకు, ఆ ఎలీషాకు, మీరు అంతఃపురంలో మీరు అనుకునిన మాటలు ఇస్రాయేలు రాజుకు తెలియచేస్తున్నాడు అని చెప్పగానే ఇక కోపం వచ్చింది. ఎవరికి? సిరియా రాజుకి. అరే, మన ఆలోచనలన్నీ అతనికి తెలిసి అతను ఇస్రాయేలు వారికి సపోర్ట్ చేస్తున్నాడు, వెళ్ళి పట్టుకొని రాండ్రా అన్నాడు. ఎవరిని? 13వ వచనం చూడండి. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతనిని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు ఉండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా, అతడు దోతానులో ఉన్నాడు అని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దిశల పట్టణమును చుట్టుకొనెను. ఎలీషాను పట్టుకొని రమ్మని ఎక్కడున్నాడు ముందు ప్లేస్ చూసి రమ్మన్నాడు, దోతానులో ఉన్నాడు, వెళ్ళి పట్టుకొని రండని ఒక గొప్ప సైన్యమును పంపించాడు. గొప్ప సైన్యం అనే మాట చదువుతున్నాం. మరి ఎన్ని వందల మంది వెళ్ళారు ఎలీషాను పట్టుకొని రావటానికి? ఆ పట్టణము చుట్టూ కూడా, నలు దిశలా కూడా ఆ సైన్యము మోహరించింది. ఎవరిని పట్టుకోవడానికి? ఎలీషాను పట్టుకోవడానికి. ప్రిలారా, ఇప్పుడు ఎలీషాకి ఒక గొప్ప శోధన వచ్చింది, రాలేదా? ఒక గొప్ప శ్రమ వచ్చింది. చూడండి, ఇప్పుడు సిరియా రాజు వలన ఇప్పుడు ప్రమాదం ఎవరికి వచ్చింది? ఎలీషాకు వచ్చింది. ఎలీషా ఏమన్నా తప్పు చేశాడా? మేలు చేశాడు కదా. ఎవరికి మేలు చేశాడు? ఇస్రాయేలు రాజుకు మేలు చేశాడు. మేలు చేసినటువంటి, సహాయము చేసినటువంటి ఆ దైవజనుడైన ఎలీషాకు ఇప్పుడు శ్రమ వచ్చింది. కొన్నిసార్లు మనకు కూడా అంతే, మంచి చేస్తే చివరికి మనకేం వచ్చింది? చెడు ఎదురుగుతుంది అంటారు కదా. అవును, మేలు చేసినటువంటి ఎలీషాకు, సహాయము చేసినటువంటి ఎలీషాకు ఇప్పుడు ఒక శ్రమ, ఒక ఆపద ఏర్పడింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో నేను గుర్తు చేస్తున్నా, పుతోను అనే దయ్యము పట్టిన అమ్మాయి ఉంది కదా, ఆ సోది చెప్పే అమ్మాయి. ఆ అమ్మాయిలో ఉన్నటువంటి దయ్యమును పౌలు ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఆ అమ్మాయిని బాగు చేశాడు.
కదా, మేలు చేశాడా కీడు చేశాడా? మేలే చేశాడు. అయితే ఇప్పుడు వెంటనే ఆ అమ్మాయి ద్వారా లాభ సాధనం పొందుతున్నాడే, వాడు ఏం చేశాడు? పౌలు మీద కంప్లైంట్ చేసి పౌలును ఈడ్చుకొని పోయాను అనే మాట మనం అక్కడ చదువుతున్నాం. ఇప్పుడు శ్రమ వచ్చిందా రాలేదు పౌలుకి? చివరికి తీసుకుని వెళ్ళి ఏం చేశారు? పౌలుని చెరసాలలో వేశారు, దెబ్బలు కొట్టారు, చేతులకి కాళ్ళకు బొండ వేసి బిగించారు అనే మాట మనం అక్కడ చదువుతున్నాం. చూడండి, ఒక మేలు చేస్తే ఏమొచ్చింది? దేవుని సేవకుడైనటువంటి పౌలుకి శ్రమ వచ్చింది. ఒక మేలు చేసినటువంటి ఎలీషాకు ఇప్పుడు సిరియా రాజు ద్వారా ఏమేర్పడింది? ఒక శ్రమ ఏర్పడింది. ప్రిలారా, దేవుని పిల్లలమైనటువంటి మనకి కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. యేసు ప్రభు కూడా ఒకసారి ఊచ చేయగలిగినటువంటి ఒక వ్యక్తిని బాగు చేశాడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త పన్నెండవ అధ్యాయంలో ఊచ చేయగలిగినటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. 12:9 ఆ మాటలు ఉన్నాయి. ఊచ చేయగలవాడు ఒకడు కనపడితే, యేసు ప్రభు 13 చూడండి, ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను, వాడు చెయ్యి చాపగానే రెండవ దాని వల్ల అది బాగుపడెను. మేలు చేశాడు ఇక్కడ యేసు ప్రభు. వెంటనే 14 చూడండి ఏముంది, అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగో సంహరించుదామా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. చూసారా, మేలు చేశాడు, వెంటనే ఏం చేశారు పరిసయ్యులు? యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఆలోచన చేశారు. ఇతన్ని ఎలా చంపుదామా అని ఆలోచన చేశారు. ప్రియులారా, మనకు కూడా కొన్నిసార్లు, దేవుని పిల్లలమైనటువంటి మనం కొన్నిసార్లు ఎదుటివారికి సహాయం చేస్తాం, ఎదుటివారికి మేలు చేస్తాం, కానీ మనకు వెంటనే ఏమి ఏర్పడతాయి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయినా దిగులు పడకూడదు. ఎందుకంటే కీర్తన గ్రంథం 34 ఒక మంచి మాట మనం చదువుతాం, నీతిమంతునికి కలుగు ఆపదలు ఎన్ని? అనేకములు అనే మాట కదా. అవును, 34 చూడండి, కీర్తన గ్రంథంలో 19:9 మాట ఉంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అలాగైతే నీతిమంతుడైన ఎలీషాకి ఇప్పుడేమొచ్చింది? ఆపద. నీతిమంతుడైనటువంటి పౌలుకేమొచ్చింది? ఆపద. నీతిమంతుడైన యేసు ప్రభుకి ఏమొచ్చింది? ఆపద. భక్తులకు అనేక మంది నీతిమంతులు మేలులు చేశారు, సహాయం చేశారు, కానీ వారికి వెంటనే ఏమొచ్చినాయి? ఆపదలు వచ్చినాయి. తర్వాత మాట చూడండి ఏముందో, వాటి అన్నిటిలో నుండి యెహోవా వాణిని విడిపించును. ఆపదలు వస్తాయి దేవుని పిల్లలకి తప్పకుండా. ఆపదలు ఎందుకు వచ్చినాయి? కీడు చేశారు కాబట్టి వచ్చినాయా? కాదు కాదు, మేలు చేసినందుకే ఆపదలు వస్తాయి, మంచి చేసినందుకే ఆపదలు వస్తాయి. అయితే దేవుడు వాటన్నిటిలో నుండి ఏం చేయగలడు? విడిపిస్తాడు. వాక్యం వింటున్న ప్రియులారా, ఒకవేళ నీకేదైనా ఆపదలు వచ్చాయా? నువ్వు మంచిగా చేసావు కావచ్చు, అయినా కూడా నీకేదన్నా శ్రమ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా? ఏమీ కాదు. వాక్యం ఏం చెబుతుంది? వాటన్నిటిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. చూడండి, ఇక్కడ మనం చదువుతున్నాం రాజులు 2:6 ఎలీషాను పట్టుకుని రావడానికి ఒక గొప్ప సైన్యము ఆ పట్టణం చుట్టూ కూడా నలు దిశలా కూడా మరి చుట్టుకున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. 15 దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి, ఎప్పుడు లేచాడు? పెందల కడ లేవండి, మనం కూడా ఎప్పుడు లేవాలి? ఎలీషా పెందల కడ లేచేవాడు, ఎలీషా దగ్గర పనిచేసే పనివాడు కూడా పెందల కడే లేచేవాడు. భక్తులందరూ ఎప్పుడు నిద్ర లేచేవాళ్ళు? పెందల కడనే. పెందల కడ లేచి ఏం చేశాడు చూడండి, బయటకు వచ్చినప్పుడు గుర్రములు రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనపడెను. బయటకు వచ్చి చూడగానే చుట్టూ ఎవరు కనపడ్డారు? సిరియా సైన్యం. సిరియా సైన్యం నలు దిశలా సిరియా సైన్యం కనపడింది. ఎవరి కోసం? ఎలీషాను పట్టుకొని రావడానికి వచ్చారు. వెంటనే ఈ ఇతను ఏం చేశాడు?
అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదము అని ఆ దైవజనుడితో అనెను. కేకలేశాడు. ఏమి సైన్యాన్ని చూడగానే ఇతడికి ఏమొచ్చేసిందిగా? భయం. అరే సిరియా సైన్యం చేతిలో నుంచి ఇస్రాయేల్ వారిని కాపాడాడుగా కదా, కాపాడాడు కాపాడలేదా? నా దైవజనుడికి, నా గురువు గారికి అన్నీ దేవుడు బయలుపరుచుతున్నాడు కాబట్టి ఇస్రాయేలు వారిని సిరియా చేతిలో నుంచి కాపాడినటువంటి నా దైవజనుడు ఇప్పుడు ఈ సైన్యం చేతిలో నుంచి కూడా ఏం చేయగలడు అనుకున్నాడా? అనుకోడు. కొన్నిసార్లు మనం కూడా అంతేనండి, ఆ దైవజనుడి యొక్క శక్తిని ఎరిగినటువంటి ఆ పనివాడు ఇప్పుడు సైన్యాన్ని చూసేటప్పటికి ఏమైపోయింది? భయం కలిగింది. మనం కూడా యేసుప్రభు అద్భుతాలు చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, ఆ తుఫానును గద్దించి ఆపేశాడు, ఇవన్నీ మనం కూడా చెప్పుకొని కదా ఆనందపడతానే ఉంటాం. మనకు ఏదన్నా ఒక సమస్య వచ్చేటప్పటికి ఇంకా అవన్నీ మర్చిపోతాము, ఆ సమస్యనే చూసుకుంటాం. మనలో ఏమైనా పడింది భయం. ఇస్రాయేల్ వాళ్ళు కూడా అంతే కదా, ఎర్ర సముద్రాన్ని దాటించగానే బ్రహ్మాండంగా పాటలు పాడారు, చేదు నీళ్ళు కనపడగానే సణిగారు. ఇక మోషేని తిట్టిన తిట్టు తిట్టనే తట్టుకుండా కొత్త కొత్త తిట్టులతోటి మోషే మీద సనుగులు అట్లా ప్రారంభం చేశారు. అద్భుతం చేసినప్పుడేమో పాటలు పడారు, వెంటనే ఏమైపోయారు? అద్భుతాన్ని మర్చిపోయారు. మనం కూడా అంతే. నిజం చెప్పండి, మన జీవితంలో ఇప్పటిదాకా ప్రభువు ఎన్ని అద్భుతాలు చేయలేదు ఇప్పటిదాకా? ఇప్పుడు ఏదైనా కొత్తగా ఒక సమస్య వస్తే ఇక అవన్నీ మనం మర్చిపోతాము. ఈ సమస్యను చూసుకొని మనం ఏం చేస్తాం? గాబరా పడిపోతాం. ఈ పనివాడు అట్లాంటి వాడు, ఆ పనివాడు లాంటి వాళ్ళు మనం కూడా. సోదరుడా సోదరి, మన జీవితంలో ఇప్పటిదాకా ప్రభువు ఎన్ని మేలులు మనకి చేయలేదు, ఎన్ని అపాయాలలో నుంచి కాపాడలేదు, ఎన్ని తొందరలలో నుండి మనల్ని రక్షించలేదు, ఎన్ని ఉపద్రవాలలో నుంచి మనల్ని కాపాడలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైపోతుంది? అయ్యో ఈ సమస్య వచ్చిందా, నాకు సమస్య వచ్చింది, ఏ గతంలో ఎన్ని సమస్యలు రాలేదు, వాటన్నిటిలో నుంచి నా ప్రభువు నన్ను రక్షించాడు కదా, దీంట్లో నుంచి కూడా నన్ను ఏం చేయగలడు, రక్షించగలడు అని మనం ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నాం? ఆలోచన చేయండి ప్రియులారా. ఈ రాత్రి మనం కూడా నేర్చుకుందాం, ఈ పనివాడి వలె మనము ఉండకూడదు. ఆ ప్రభువు యొక్క శక్తిని మనం ఎప్పుడైతే గుర్తు చేసుకోగలమో, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకోగలమో, ఆ ప్రభువునే కదా నేను ఇప్పుడు కలిగి ఉంది, నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకు కృంగిపోవాలి అని మనలను మనమే ధైర్యపరచుకోవాలి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి. కానీ పనివాడు అలా లేడు. అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదము అని ఆ దైవజనునితో అనగా 16వ వచనంలో ఎలీషా అన్నాడు, భయపడవద్దు, నువ్వైతే భయపడుతున్నావేమో అబ్బాయి, నాకేమి లేదు, ఈ సైన్యాన్ని చూస్తే నాకేమి లేదు, నాకేం భయం లేదే, అసలు పట్టుకోవడానికి వచ్చింది ఎవరిని? పట్టుకోవడానికి వచ్చిన ఆయనకే భయం లేదు, కానీ భయపడుతుంది ఎవరు? ప్రక్కన ఉన్నటువంటి పనివాడు భయపడిపోతున్నాడు. నాకు లేని భయం నీకేంది, వాళ్ళు వచ్చింది నా కోసం కదా, వాళ్ళు వచ్చింది నన్ను పట్టుకోవడానికి, నాకే భయం లేదు, నీకెందుకు భయం, నీకెందుకు భయం లేదు మరి, ఎలీషాకి ఎందుకు లేదు భయం? అది అలాగే నీవు నేను కూడా ఎందుకు భయపడుతున్నాము, పనివాడిలాగా ఎందుకు భయపడుతున్నాము, ఎలీషాలాగా ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నాం మనం? కారణం ఏంటంటే ఎలీషా చూపంతటుండేది దేవుడి మీదే ఉండేది. ఎలీషా మనసంతా, ఎలీషా చూపంతా దేవుని మీదనే ఉన్నది. ఇతని చూపంతా దేని మీద ఉంది? సైన్యము మీద ఉంది. అది మన చూపు ఎవరి మీద పెడతామో దాన్ని బట్టి నీకు భయమో ధైర్యమో. పేతురు చూపు దేని మీద ఉంది? ఆ గాలి మీద పెట్టాడు కదా. పేతురు చూపు గాలిని చూశాడు, ఏమైపోయాడు? మునిగిపోయాడు. యేసు వైపు చూసినంతసేపు నడిచాడు. అది మనం కూడా మన చూపు సమస్యల మీద పెడుతున్నాం, మన మనస్సును సమస్యల మీదే పెడుతున్నాం. ఇశ్రాయేలీలందరూ చూపు గొలియాతు మీద ఉంది, అందుకని ఏమైపోయారు ప్రతివాడు? పరుగో పరుగు, గొలియాతు వస్తున్నాడంటే చాలు ఇక ఇశ్రాయేలీలందరూ పరిగెత్తటమే.
కానీ దావీదు చూపు గొల్యాతు మీద లేదు, కానీ దావీదు చూపు ఎవరి మీద ఉంది? దేవుని మీద. నీ చూపు నా చూపు ఎప్పుడైతే సమస్య మీద పెడతామో మనలో కూడా ఏమొచ్చింది చెప్పండి? భయాలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. అదే మన చూపును ప్రభు మీద పెడితే ధైర్యం వస్తుంది. సోదరుడా సోదరి, ఆలోచన చేయండి. మరి ఎలీషా అంత ధైర్యంగా భయపడవద్దు అని చెప్పగలిగాడంటే కారణం అతను దేవుని వైపే చూస్తున్నాడని మనకు అర్థమవుతుంది. చూడండి ఏమన్నాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు అని చెప్పి. నువ్వెవరిని చూస్తున్నావు? నువ్వు ఈ సైన్యాన్ని చూస్తున్నావు. నేనెవరిని చూస్తున్నానంటే మన పక్షానున్న సైన్యాన్ని నేను చూస్తున్నా. నువ్వేమో వాళ్ళను చూస్తున్నావు, నేనే వ్యాపారం చూస్తున్నాను. మన పక్షాన కూడా ఒక సైన్యం ఉంది, ఆ సైన్యం నీకు కనపట్టలేదా? నా చూపంతా ఆ సైన్యము మీద ఉన్నది. మన పక్షమున ఉన్నటువంటి సైన్యము ఆ సైన్యము కంటే అధికులు, అది తెలుసుకోవయ్యా అన్నాడు ఎలీషా. ప్రియులారా, మన పక్షాన ఎవరున్నారు చెప్పండి? ఉన్నాడా లేదు? రోమాపత్రిక 8:31 పౌలు రాశాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అన్నాడా లేదా? కాబట్టి మన పక్షాన ఎవరున్నారు? మరి ఉన్నప్పుడు ఆ దేవుడిని కనపడలేదా? మన పక్షాన ఉన్న దేవుడు మనకు కనపడాలి, సమస్య కాదు మనకు కనపడవలసింది. మనమేం చేస్తున్నామంటే మన పక్షాన ఉన్న దేవుణ్ణి మర్చిపోతున్నాము, ఆ సమస్యనే చూస్తున్నాము. సహోదరుడా సహోదరి, ఎలీషా ఎలీషా, మన పక్షాన ఉన్న సైన్యము చూసుకోకసారి వారి కంటే అధికులు అన్నాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రికలో కూడా యోహాను ఇదే మాట వ్రాశాడు. అక్కడ చూడండి, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4:4 చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. ఎవరో మనం చెప్పండి, మనం లోక సంబంధులం కాదు, మనం దేవుని సంబంధులు, యేసుప్రభుని నమ్ముకున్నాం. తర్వాత ఏమన్నాడు, మీలో ఉన్నవాడు. మీ లోపల ఎవరున్నారు? ఉన్నాడా లేడా? చూస్తున్నావు రోజు, నీ లోపల దేవుడు ఉన్నాడు కదా, నీ లోపల ప్రభు ఉన్నాడు కదా, నీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా. ఉన్నాడా లేడా? నీ లోపల కనపడుతున్నాడా? ఆత్మ నేత్రాలతో కనపడతాడు. ఏ నేత్రాలతోటి? మనకేమో బాహ్య నేత్రాలతో సమస్యను చూస్తున్నాం, కానీ ఆత్మ నేత్రాలతో మన లోపల ఉన్న ప్రభువుని మనము చూడలేకపోతున్నాం. యోహాను రాస్తున్న మాట చూడండి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పోడు. అది మీ లోపల ఉన్నాడు ఒక ఆయన, చూసేవాయన్ని ఆయన ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకో. కానీ మన లోపల ఉన్నటువంటి ఆ గొప్పవాడిని మనం చూడకుండా మనమేం చూస్తున్నాం? సమస్యను చూసి అదే గొప్ప సమస్య అనుకుని కంగారు పడిపోతున్నాం, భయపడిపోతున్నాం. అందుకని యోహాను రాశాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనం, సమస్యలు వస్తాయి, ఆపదలు వస్తాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం, ఎన్నో ఉన్నాయి, వస్తాయి. ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎన్నో వస్తాయో మనకు తెలియదు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పనివాడి వలె భయపడకూడదు, ఎలీషా వలె ధైర్యంగా ఉండాలి. పనివాడు ఎందుకు భయపడ్డాడు, ఎలీషా ఎందుకు ధైర్యంగా ఉన్నాడు? పనివాడు చూపంత సమస్య మీద పెట్టాడు, ఎలీషా చూపంత తనలో ఉన్న దేవుణ్ణి చూసుకున్నాడు, తన పక్షాన ఉన్న దేవుణ్ణి చూసుకున్నాడు, తన పక్షాన ఉన్న దేవుని సైన్యాన్ని చూసుకున్నాడు. అందుకని ఆయన ధైర్యంగా ఉన్నాడు. నీవు నేను కూడా ఆ ధైర్యం కలిగి ఉండాలి, ఆ విశ్వాసం కలిగి ఉండాలి. ఆ పనివాడిని ధైర్యపరుస్తున్నాడు, నువ్వు ఎందుకు భయపడతావు, మన పక్షాన ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు అని చెప్పి. 17 చూడండి, యెహోవా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువుము అని ఎలీషా ప్రార్థన చెయ్యగా. ఎలీషా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? పనివాడి కోసం ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను కూడా ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఆగిపోయారేంది, మన కోసమే మనం చేసుకోవాలి,
అయ్యా నేను పిరికివాడినైపోతున్నాను, పిరికిదాన్ని అయిపోతున్నాను, ఊరకనే భయపడిపోతున్నాను, నా కళ్ళు తెరువయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి మన గురించి మనమే. ధైర్యం కలిగినటువంటి ఎలీషా ఏమో పనివాడి కోసం చేశాడు, అయ్యా వీడు భయపడిపోతున్నాడు, నీ శక్తి ఏందో తెలియలేదు, నువ్వు మా పక్షాన ఉన్నావు కదా, మా పక్షాన గొప్ప సైన్యాన్ని ఉంచావు కదా, ఆ సంగతి వీడికి తెలియలేదు, వీడి కళ్ళు తెరువు అని ప్రార్థన చేశాడు. ఈరోజు మనము మన కోసం మనం చేసుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం, అవునా కాదా? ఎవరో కోసం కాదు చేయాల్సింది, మనమే చేసుకోవాలి. ఎందుకని? భయపడుతుంది మనమే కదా. సహోదరుడా సహోదరి, దేవుని పిల్లలమైనటువంటి మనం ఎలీషా వలె ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం, ధైర్యం కోసం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నీవు ధైర్యంగా ఉంటే, దేవునికి స్తోత్రం, ఎవరన్నా బలహీనులుగా ఉంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి ఎలీషాలాగా. ఒకరి కొరకు ఒకరం మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా వీడు చూచినట్లు వీని కండ్లు తెరువు. ఏంది అంతే, ఇప్పుడు దాకా పనివాడు కళ్ళు మూసుకుపోయినాయా? ఏంది, ఏ కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తున్నాడు? అది ఆత్మనేత్రాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రికలో మనోనేత్రాలు అనే మాట చదువుతున్నాం. మనకున్న నేత్రాలేమో ఇవి బాహ్య నేత్రాలు. ఇప్పుడు కళ్ళు తెరవమని ఏ నేత్రాల గురించి ప్రార్థన చేస్తున్నాడు? మనోనేత్రాలు. నీవు నేను కూడా మనోనేత్రాలతో ఎవరిని చూడాలి? ప్రభువును చూడాలి. అది అది ప్రార్థన చేస్తుంది. వీడి మనోనేత్రాలు తెరువయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. 17వ వచనం, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేశాను. దేవుడు అప్పుడు తెరిచాడు వాడి కళ్ళు, పనివాడి కళ్ళు. మనం కూడా మన మనోనేత్రాలు తెరవబడినట్లుగా రోజు ప్రార్థన చేసుకుందాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం. దేవా, నిజంగా నా కళ్ళు కూడా మూసుకుపోయినాయి కాబట్టి సమస్య వస్తే భయపడిపోతున్నానయ్యా, నా కళ్ళు తెరిచి నీ శక్తిని నేను గ్రహించాలి, నాలో ఉన్నటువంటి గొప్పవాడవైనట్టు నిన్ను నేను చూసుకొని దేవా ధైర్యంగా నేను ముందుకు సాగిపోవాలని మనం కూడా ప్రార్థన చేసుకోవడం మంచిది. అంతేకాదు 119వ కీర్తన మరొక ప్రార్థన జ్ఞాపకం చేస్తాను. అక్కడ కూడా కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు 119వ కీర్తన వ్రాసినటువంటి ఆ భక్తుడు. ఆయన కూడా ఇందుకు కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు. చూడండి 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లుగా నా కన్నులు తెరువుము. దేనికోసం? ఈయన కూడా కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు. ఏ కళ్ళు తెరవమని? బాహ్యనేత్రాలు తెరవమని కాదు, మనోనేత్రాలు తెరువు. మనోనేత్రాలు తెరవబడితే ధర్మశాస్త్రంలో ఏం తెలుసుకోగలం? ఆశ్చర్యమైనటువంటి సంగతులను మనం చూడగలం. దేవుడు మన మనోనేత్రాలు తెలిస్తే బైబిల్ చదివేటప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను దేవుడు మనకి బయలుపరుచుతాడు. కాబట్టి మన మనోనేత్రాలు తెరవబడాలి, దేవుని శక్తిని తెలుసుకోవాలి. మన మనోనేత్రాలు తెరవబడాలి, లేఖనాలలో ఉన్న శక్తిని మనము తెలుసుకోవాలి. దేవుడు ఆ పనివాని కండ్లను తెరిచాడట. తెరవగానే చూడండి ఏం చూశాడు? 17వ వచనం, గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఎప్పుడైతే ఈ పనివాడి కళ్ళు తెరవబడ్డాయో ఎలీషా చుట్టూ ఎవరు కనపడ్డారట? పర్వతం. ఎలీషా చుట్టూ పర్వతం. ఇంకా పర్వతం దాటి రావాలి వాళ్ళు వస్తే, అంతే కదా. సిరియా సైన్యం రావాలంటే ఎలీషా చుట్టూ ఉన్నటువంటి పర్వతాన్ని దాటి రావాలి. ఇంకేముంది అక్కడ? పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండెను. అగ్ని గుర్రములు రథాలు ఉన్నాయి, అగ్నితో బండుతో ఉన్నాయి అవన్నీ. ఎక్కడ ఎలా వచ్చినాయి ఆ గుర్రాలు రథాలు అగ్నితోటి? దేవుడు పంపించాడు. ఎలీషా చుట్టూ కూడా పర్వతము అగ్నితో కూడినటువంటి రథములు గుర్రములు ఉన్నాయి. ఇంకా అవన్నీ దాటుకొని రాగలరా వాళ్ళు? ఎలీషా చుట్టూ కూడా దేవుడు ఎంత భద్రత ఇచ్చాడో మనం ఇక్కడ గమనిస్తున్నాం. సాతానుడు కూడా యోబు గురించి పలికిన మాట ఏంది? నిన్ను యోబు అంతగా ఎందుకు నిన్ను ఆరాధిస్తున్నాడో తెలుసా? ఆయన చుట్టూ నువ్వేముంచావు. అతనికిని
అతనికి కలిగిన సమస్తమునకును నీవు చుట్టూ కంచె వేసితివి కదా. దేవుడు మన చుట్టూ ఏమేస్తాడు చెప్పండి? మనకు కనపడదు. ఏ నేత్రాలతో చూస్తే కనపడిద్దా కంచ? మనోనేత్రాలతో చూడు, ఆత్మనేత్రాలతో చూడు. దేవుడు నీ చుట్టూ కంచె వేశాడు, దేవుడు నీ చుట్టూ తన దూతలను పెట్టాడు. ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని రథములను, గుర్రములను ఎలాగూ పెట్టాడు. యోబు చుట్టూ కూడా దేవుడు కంచె ఎలా వేసి కాపాడాడు, నీ చుట్టూ నా చుట్టూ కూడా దేవుడు అంత భద్రత ఉంచాడు. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, మనల్ని ఎంతగా దేవుడు భద్రపరిచి కాపాడుతున్నాడో ఆలోచన చేయండి. 18వ వచనం, ఆ దండువారు అతనిని సమీపించినప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు సిరియా సైన్యం వచ్చేసింది. ఎలీషా అన్నాడు, ఈ జనులను అంధత్వముతో మొత్తుము అని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. సైన్యం ఉంది, సిరియా సైన్యం ఉన్నది. సిరియా సైన్యాన్ని మొత్తమని, అంధత్వముతో వారిని మొత్తమని ఎలీషా ప్రార్థన చేస్తే వాళ్ళందరికీ ఏమైపోయింది? గుడ్డివారు అయిపోయారు. ఒకసారి పౌలు కూడా ఇదే ప్రార్థన చేశాడు, గుర్తుందా? అపొస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో పాపు అనేటువంటి ఊరిలో ఒక అధికారికి యేసు ప్రభుని గురించి సువార్త చెబుతుంటే ఆ అధికారి దగ్గరే ఒకడున్నాడు, ఎలుమ గారడీవాడు ఉన్నాడు. ఈ గారడీవాడు ఏం చేశాడంటే ఈ అధికారి ఎక్కడ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతాడో పౌలు చెప్పిన మాటలను నమ్మి అని కొంచెం ఇబ్బంది కలుగు చేశాడు. అప్పుడు ప్రార్థన చేశాడు పౌలు కూడా, ఏమని? నువ్వు ఇక సూర్యుని కూడా చూడవు, గుడ్డివాడు అయిపోతావు అనగానే వాడు ఏమైపోయాడు? గుడ్డివాడు అయిపోయాడు. ప్రియులారా, దేవుడు తన భక్తులను తప్పకుండా కాపాడతాడు. దేవుడు తన పిల్లలను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. వస్తాయి అపాయాలు, శోధనలు వస్తాయి, ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పకుండా తన బిడ్డలను విడిపిస్తాడు. ఇక్కడ అంధత్వంతో వాళ్ళు ఉన్నందువల్ల ఎలీషాను ముట్టలేకపోయారు. 19వ వచనం చూడండి, అప్పుడు ఎలీషా ఇది మార్గం కాదు, ఎవరితో చెబుతున్నాడు? సిరియా సైన్యంతో చెబుతున్నాడు. ఇది పట్టణం కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు ఎవరినైతే వెదుగుతున్నారో వాని యొద్దకు నేను మిమ్మలను తీసుకుని పోవదును అని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించను. ఎక్కడ తీసుకుని వెళ్ళాడు వీళ్ళని ఇప్పుడు ఎలీషా? షోమ్రోను పట్టణాన్ని తీసుకుని వెళ్ళాడు. షోమ్రోను పట్టణంలో ఇస్రాయేల్ రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రార్థన చేశారు, దేవా ఇప్పుడు వీళ్ళ కళ్ళు తెరువు. చూడండి 20వ వచనం, వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లుగా వీరి కండ్లను తెరువము అని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసాను, వారు తాము షోమ్రోను మధ్య ఉన్నాము అని తెలుసుకొనిరి. ఇప్పుడు చూసేటప్పటికి షోమ్రోను పట్టణంలో ఉన్నారు, ఇస్రాయేల్ రాజు కనపడుతున్నాడు, ఎలీషా కనపడుతున్నాడు, అందరూ కనపడుతున్నారు. ఇక వెంటనే ఈ రాజు ఏం చేశాడు చూడండి 21, అంతటా ఇస్రాయేల్ రాజు వారిని పారచూచి, నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలీషాను అడిగను. శత్రువు దొరికితే ఏం చేయటానికి సిద్ధపడ్డాడు? శత్రువు దొరికితే ఏం చేయటానికి రెడీ అయ్యాడు? కొట్టడమే పని. సౌలు కూడా దొరికాడు ఒకసారి, దావీదును తరుముతుంటే సౌలు దొరికాడు. అప్పుడు అభిషేక్ ఏమన్నాడు? దావీదు గారు నువ్వు ఒక్క మాట కనుక చెప్తే చాలు, పోయేసి ఒక్క దెబ్బకి నేను సౌలు ఏం చేస్తాను. శత్రువు దొరికితే మనం కూడా ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు కొడదామా, ఎప్పుడు దెబ్బ తీద్దామా? కాదు కాదు, దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలి? శత్రువుల మీద దెబ్బ తీయటం కాదు, కానీ ఆ పని ఆయన చూసుకుంటాడు. మనకేం చెప్పాడంటే శత్రువుని మీరు ప్రేమించండి. చూడండి ఇక్కడ ఎలీషా కూడా ఏం చేశాడు, కొట్టుదనా కొట్టుదనా అంటే 22లో, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనా నువ్వు కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురు అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? భోజనం పెట్టాలి. 23వ వచనం, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములను పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. భోజనం పెట్టమంటే
ఇక సిరియారా ఇస్రాయేల్ రాజు ఎలీషా మాటను గౌరవించి మంచి భోజన పదార్థాలు పెట్టాడట. విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరిచను. చూడండి, తనను పట్టుకొని తనను బంధించి సిరియా రాజు దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి వచ్చినటువంటి ఆ సైన్యమునకు ఇప్పుడు ఎలీషా ఏం చేశాడు? భోజనం పెట్టాడు. మరి ఇటువంటి మనసు నీకు నాకు ఉందా? మనకున్నదా? శత్రువుని ప్రేమించడం అంటే ఇదే. మనకి ఎవరైతే అపకారం చేయాలనుకుంటారో వారికి మనం ఏం చేయగలగాలి? ఉపకారం చేయగలగాలి. ఇది దేవుని మనస్సు, ప్రియులారా. సౌలు కూడా తనను చంపడానికి ప్రయత్నం చేస్తే దావీదు కూడా సౌలుకి మేలు ఉపకారమే చేశాడా అపకారం చేశాడా? ఉపకారమే చేశాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం ఇవి చదువుకుంటున్నప్పుడు, ఇవి ధ్యానం చేస్తున్నప్పుడు, శత్రువును నీవు ప్రేమించగలుగుతున్నావా? మేలు చేయగలుగుతున్నావా? ఉపకారం చేయగలుగుతున్నావా? ఆలోచన చేయి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో పౌలు కూడా అదే మాట వ్రాశాడు. పగ తీర్చుకోవటం అది దేవుని పని, నీ పని కాదు. నీవేం చేయాలి కదా? 12వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 19లో చెప్పాడు, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నువ్వేం చేయాలి? నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికగొని ఉంటే దాహమీయము. 21లో చెప్పాడు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు. కాబట్టి ఎలీషా ఎంత మంచి పని చేశాడు చూడండి. ఆత్మఫలములో గలతీ పత్రిక 5:22లో ఆత్మఫలం ఉంది కదా, అందులో ఒక మాట ఉంది, మంచితనము అని ఉంది కదా. దేవుని పిల్లలకి ఏముండాలి? మంచితనం. ఇప్పుడు ఎలీషా కూడా ఏం చూపించాడు? మంచితనం. శత్రువులకు ఆహారం పెట్టి పంపించు అని చెప్పాడు, అది మంచితనం. వారు భోజనం చేశారు. 23వ వచనం చివరి లైన్ చూడండి, అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇస్రాయేలు దేశంలోనికి వచ్చుట. ఇప్పుడు ఆ సైన్యం సిరియా రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుంటారు మీరు చెప్పండి? ఏం చెప్పుంటారు? ఊహించలేరా? అయ్యా, నువ్వేం మమ్మల్ని ఆయన బంధించుకొని రమ్మన్నావు? అసలు మేము ప్రాణాలతో వచ్చామంటే కారణమేంది? ఎలీషా యొక్క మంచితనం. మాకు కళ్ళు పోయినాయి, ఆయన సామాన్యుడు అనుకుంటున్నావా? మా కళ్ళు బాగొట్టాడు, మమ్మల్ని ఏమైనా చేయగలడు, కానీ మాకు ఆయన ఏం చేశాడు? భోజనం పెట్టి, చిన్న చిన్న ఆహారం కాదు కదా, విస్తారమైన భోజన పదార్థాలు అనే మాట్లాడు, మంచి భోజనం పెట్టి మమ్మల్ని ప్రాణంతో మళ్ళీ మీ దగ్గరికి పంపించాడు. మమ్మల్ని ఏమైనా చేయగలిగిన వాడు ఎలీషా, కానీ మాకు మేలు చేశాడయ్యా, మేము మాత్రం ఆయన జోలు, మేము పాము అనేటప్పటికీ అక్కడ వ్రాయబడిన మాట చూడండి, అప్పటి నుండి సిరియనులు దండు వారు ఇస్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయాను. వచ్చారు మళ్ళీ ఈసారి ఇక రాల. కారణం మంచితనం అది. కాబట్టి ప్రియులారా, అందుకని ఇందాక రోమపత్రంలో కూడా నేను చదివాను, కీడు చేత మనము మేలు పొందలేము, కానీ మేలు చేత కీడు నేను చేయగలము, జయించగలము. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఎలీషా లాంటి మనస్సు కలిగి, అది యేసు ప్రభు మనస్సు, శత్రువులను కూడా ప్రేమించే మనస్సు, శత్రువులకు కూడా ఉపకారం చేసే మనస్సు. కాబట్టి ప్రియులారా, మనం చివరి దినాలలో ఉన్నాం. ఈ శత్రుత్వాలన్నీ మానుకుందాం, కోపతాపాలన్నీ మానుకుందాం, పగలు ద్వేషాలన్నీ మానుకుందాం. మనము మంచి మనస్సు కలిగి అందరికీ ఉపకారం చేద్దాం అనేటువంటి తలంపు కలిగి ఎలీషా వలె జీవించడానికి తీర్మానం చేసుకుందాం. దేవుడు ఈ తలంపులను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సహోదరుడు రామారావు గారు వచ్చి ప్రార్థన చేసి కోడికను ముగింపు చేస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ, మహోన్నతమైన తండ్రి, ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యము చేయదేవా సర్వాధికారి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసుని బలపరిచి పరిశుద్ధ గ్రంథంలో ప్రభువా
రెండవ రాజుల గ్రంథంలోంచి మీరు మాతో మాట్లాడినందుకు నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథ పారాయణంలో ప్రభువా మాకు మీరు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాల కొరకై నేను మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ దేవ, సాతాను యొక్క తంత్రములు మేము గమనించి వాక్య వెలుగులో ప్రభు జాగ్రత్త కలిగి జీవించాలని హెచ్చరించబడ్డాం. ప్రేమ కలిగిన తండ్రి, శత్రువులను ఏ రీతిగా ప్రేమించాలో నేర్చుకుంటున్నాం, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయ శరీర తంత్రాలను జయించడానికి, సాతాను జయించడానికి మాకు అనుగ్రహిస్తున్న జీవము కలిగిన మీ మాటల కొరకై నేను మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ గొప్ప పాఠాలు ప్రభావం మేము నిర్లక్ష్యం చేయకుండా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి. దేవాలోకంలో ప్రభు ఎవరు మాకు ఈ నీతిని, నైనా ఈ జీవము కలిగిన వాక్యమును అందించలేరు. ప్రభు మమ్మల్ని ప్రేమించి మాకు ఈ వాక్యం ఇచ్చినందుకు నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యమే మమ్మల్ని బాగు చేస్తుంది, మమ్మల్ని సరిచేస్తుంది. ప్రభు మీ వాక్యం మా జీవితాలను మారుస్తుంది, అందుకొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దినదినము ప్రభు మీ వాక్య వెలుగులో ప్రభు నాయన మేము చక్కబడి సరిచేయబడి దిద్దబడి దేవా మీరు ఇష్టపడే బిడ్డలుగా మేము జీవించటకు సహాయం దయచేయండి. శత్రువులను ప్రేమించడం అంటే, శత్రు సైన్యాన్ని ప్రేమించడం అంటే అది చిన్న విషయం కాదు ప్రభు. ఆ మంచి మనస్సు ఎలీషాకు మీరు ఇచ్చారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా మేము కూడా ప్రభు ఆ గొప్ప మనస్సు కలిగి ఉండి నాయన మేము మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఎదుగుటకు సహాయం దయచేయండి. మాలో ప్రతి ఒక్కరము ఈ రీతిగా బలపడ్డ కృప చూపమని, వాక్యము జీవము కలిగిన మీ వాక్యము చక్కగా వివరించిన మీ దాసుని ప్రభు మీ కృపలో భద్రపరచమని, సంగము కొరకు ఇంకా బలముగా వాడుకొని మీ నామాన్ని ఘనపరచుకోమని, మేము తిరిగి ఇళ్లకు వెళుతున్నాం మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన నామంలోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్.